ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తులు జస్టిస్ మల్లవులు సత్యనారాయణమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది విచారణ సందర్భంగా సిఆర్డీఏ తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అత్యంత సారవంతమైన భూములున్న కృష్ణా గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయడం సరికాదని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు అంతేకాకుండా అది వరద భూకంప ప్రాంతమని కూడా కమిటీ నివేదికలో ప్రస్తావించిందన్నారు ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసిందన్నారు అందులో భాగంగానే అమరావతి మాస్టర్ ప్లాన్ ను సవరించాలని నిర్ణయం తీసుకుందని వివరించారు గత ప్రభుత్వం ఈ బ్రిక్స్ గ్రాఫిక్స్ చూపించి రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెట్టిందన్నారు పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్ధకమే అవుతాయని వాటిపై ఎలాంటి విచారణ అవసరం లేదని తెలిపారు శాసన మండలి తరపు న్యాయవాది మెట్ట అమరావతి ఉండడంపై తమకు అభ్యంతరం లేదని అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పిటిషనర్లు చెబుతున్నారన్నారు మాటను అమలు చేయాల్సి వస్తే పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రధానమంత్రి హోదాలో నాడు మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని కూడా అమలు చేయాల్సి ఉంటుందన్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలదే అంతిమ నిర్ణయం అన్నారు మెజారిటీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మెజారిటీ ప్రజల నిర్ణయాలే అవుతాయన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని చెప్పారు